तारक रत्न आरोग्य परिस्थिति अत्यंत विषमंगा उंदे। बेंगळूरु हृदयालय आस्पत्रिलो आयनकु चिकित्स अंदिस्तुन्नारु। तारक रत्ननु चूसेंदुकु आस्पत्रिकि वेळ्ळारु जूनियर एंटीआर कल्याण राव। आयन कंडीशन एला उंदनि वैद्युलनु अडिगि तेलुसुकुन्नारु। नंदमूरि बालकृष्ण कूडा आस्पत्रिकि वेळ्ळि तारक रत्न आरोग्य परिस्थितिपै आरा तीशारु। तारक रत्न कोलुकुंटुन्नारनि अन्नारु बालकृष्ण। हृदयालय आस्पत्रि वैद्युलु मेरुगैन वैद्यं अंदिस्तुन्नारनि, अयिते पूर्तिगा कोलुकुनेंदुकु समय పడుతుందని చెప్పారు। మరోవైపు తారక రత్న హెల్త్ కండిషన్ పై కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్ ఆరా తీశారు। తారక రత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందంటున్నారు హృదయాలయ ఆసుపత్రి వైద్యులు। గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ కావడం లేదని చెప్తున్నారు। తారక రత్నకు అరుదైన మెలేనా వ్యాధి ఉందని గుర్తించారు। మెలేనా కారణంగా చిన్న ప్రేగు దగ్గర ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా ఉందని తెలిపారు। మెలేనా వల్ల అధిక ఆయాసం వస్తుందని, దీని వల్ల కుప్పకూలిపోతారని చెప్తున్నారు। అంతే కాదు, అధిక బ్లీడింగ్ వల్ల శరీరంలోని పలు భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోయిందన్నారు। దీంతో నిన్నటి నుంచి ఎక్మో ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నానన్నారు వైద్యులు। బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా బ్లడ్ పంపింగ్ చేస్తున్నారు। కుప్పంలో యువగలం పాదయాత్రకు హాజరైన నందమూరి తారక రత్న నడుస్తూ ఉండగానే కుప్పకూలిపోయారు। ఆయన గుండెపోటు వచ్చినట్టు ఆయనకు వైద్యులు గుర్తించారు। వైద్యులు ప్రాథమిక చికిత్స తర్వాత బెంగళూరుకు తరలించారు। మరోవైపు తారక రత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు। ప్రార్థనలు మీ ఆశీస్సులు మీ ఒక अभिमान तो तक त्वर को आशिस्ट आर्गन अभी बहुना आर्गन अभी बहुत ओनली अब क्लाट अव क्लाट दुनिया इंटरनल ब्लीडिंग दुनिया कुदरदा एंकंटे ऐंटीकाकुलेंट अद्ले ब्ली मल्ली मल्ली अटाक रहा सो दा तो चाल जाग्रत स्टेप बै स्टेप मॉनिटरिंग ट्रीटमेंट अभी चूस आई एक्मो अज वेटर इजा आल सपोर्ट मेडिकेशन बहुत मत इवा अड़ते इवा गिच्चा कुछ दाने रेस्पारी तरह इंको रूम साल अवला अद टाइम पड़ता मेडिकेशन केडिकेशन पेय कदा सो नेम टाइम इज नॉट ऑन वन मेडिकेशन सो इज ऑन मल्टीपल मेडिकेशन बहुत अभी रेस्पार अलागे कल पीपल्स मूवमेंट को सो ब्रेन डैमेज असस् तरह मूवमेंट उबी डेफ अंत अंदर तारक रत्न आरोग्य परिस्थिति अत्यंत विषमंगा उंदी। बेंगळूरुलोनि हृदयालय आस्पत्रिलो आयनकु चिकित्स अंदिस्तुन्नारु। तारक रत्ननु चूसेंदुकु आस्पत्रिकि वेळ्ळारु जूनियर एंटीआर कल्याण राम। आयन कंडीशन एला उंदनि वैद्युलनु अडिगि तेलुसुकुन्नारु। अयिते नंदमूरि बालकृष्ण कूडा आस्पत्रिकि वेळ्ळि तारक रत्न आरोग्य परिस्थितिपै आरा तीशारु। तारक रत्न कोलुकुंटुन्नारनि अन्नारु बालकृष्ण। हृदयालय आस्पत्रि वैद्युलु मेरुगैन वैद्यं अंदिस्तुन्नारनि, अयिते पूर्तिगा कोलुकुनेंदुकु समयं पडुतुंदनि चेप्पारु। దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కార్తిక్ అందిస్తారు। లైవ్ లో అందుబాటులో ఉన్నారు హాస్పిటల్ దగ్గర। కార్తిక్, బాలకృష్ణ చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే ఆయన స్పందిస్తున్నారు అని చెప్పడం జరిగింది। సో ఏమన్నా మెరుగుపడే అవకాశం ఉందా ఆరోగ్యం? అంటే ఖచ్చితంగా ఒక రకంగా నందమూరి అభిమానులకు బాలకృష్ణ చెప్పినటువంటి మాటలు ఊపిరిచ్చాయని చెప్పుకోవచ్చు। నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆవేదనలో ఉన్నటువంటి అభిమానులందరికీ ఈరోజు ఆయన ఒక రకంగా ఒక చిన్న వార్త, శుభవార్త అనేది కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పాలి। ఎందుకంటే నిన్నటి నుంచి కూడా అత్యంత విషమంగా తారక రత్న ఆరోగ్య పరిస్థితి ఉందని చెప్పి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే। అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇస్తున్నటువంటి చికిత్స కారణంగా ఆయన కాస్త స్పందించారు, గిల్లితే ఒకసారి కదిలారు, అలాంటి మాటలు చెప్పినటువంటి బాలకృష్ణ
రాజకీయాలకు మొత్తం కూడా అభిమానులందరూ కూడా కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది చెప్పుకోవాలి. అయితే దాదాపు తారకత్వం చూడడానికి గంట సేపుకు పైగా కూడా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ లోపలే ఉన్నారు. ఆసుపత్రి లోపలే ఏదైతే 6వ ఫ్లోర్లో చికిత్స పొందుతున్నటువంటి తారక రత్నను చూశాక ఇటు కుటుంబ సభ్యులతో పాటు అందరితో కూడా ఇద్దరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తండ్రి ఎవరైతే తారక రత్న తండ్రి మోహన్ కృష్ణతో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఉంది ప్రస్తుతం, తదుపరి ఎలాంటి వైద్యం అందించబోతున్నారనే దాని మీద కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు వైద్యులతో కూడా కలిసి వాళ్ళందరూ కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఎక్మో మీద ఉన్నటువంటి లైఫ్ సపోర్ట్తో ఉన్నటువంటి తారక రత్నకు మరింత మెరుగైన వైద్యం అవసరం అనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక నుంచి గడిచేటువంటి ప్రతి సెకండు కూడా అత్యంత విలువైనదిగా కూడా మనం వీళ్ళిద్దరు మాటల బట్టి కూడా మనకు అర్థమవుతుంది. కొద్దిసేపటి క్రితమే మాట్లాడినటువంటి శివరాజ్ కుమార్ కూడా అదే చెప్పారు. ఆయన ఆరోగ్యం, ఆయన బాడీ ఆరోగ్య చికిత్సకు సహకరిస్తోంది, కొద్దిగా మూమెంట్స్ ఉన్నాయంటూ కూడా ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. ఇటు బాలకృష్ణ కూడా చాలా వివరంగా క్లుప్తంగా చెప్పడం కూడా జరిగింది. ఏదైతే కుప్పం పాదయాత్రలో కుప్ప కూలిన వెంటనే కూడా ఆ మొత్తం హార్ట్ మొత్తం కూడా ఆగిపోయింది. దాని తర్వాత సమీపంలో ఉన్నటువంటి కేసీ ఆసుపత్రికి ఆయన తరలించడం కూడా జరిగింది. అటు తర్వాత ఆయనకు 45 నిమిషాల పాటు కూడా గుండె ఆగిపోయినటువంటి నేపథ్యంలో సిపిఆర్ చేసి ఒక తిరిగి పునర్జన్మ అనేది మాత్రం కేసీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చారనేది చెప్పుకోవాలి. ఇక అక్కడి నుంచి సమీపంలో ఉన్నటువంటి కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాలకు తరించారు, అక్కడి నుంచి బెంగళూరుకి తీసుకురావడం కూడా జరిగింది. సో ఇక్కడికి వచ్చాక 24 గంటలు గడుస్తుంది. 24 గంటలుగా కూడా ప్రస్తుతం హృదయాలయ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలోనే తారక రత్న అనేది కొనసాగుతూనే ఉన్నారు. అయితే నిన్న విడుదల చేసినటువంటి బులెటిన్లో కూడా వైద్యులు కూడా సేమ్ మాటలే చెప్పడం కూడా జరిగింది. అదే మాటలను ప్రస్తావిస్తూ ఇక ప్రతి సెకండు కూడా చాలా కీలకం, ఇక మీదట అందించేటువంటి ప్రతి వైద్యం కూడా అందించేటువంటి ప్రతి చికిత్స కూడా చాలా ఇంపార్టెన్స్తో కూడుకున్నదిగా కూడా వారు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి ఎక్మో ద్వారా లైఫ్ సపోర్ట్తో కొనసాగుతున్నటువంటి తారక రత్నకు మరొక 12 గంటల పాటు అబ్జర్వేషన్లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని అయితే ఇటు వైద్యులు కావచ్చు, కొద్దిసేపటి క్రితమే మాట్లాడినటువంటి బాలకృష్ణ కూడా అదే మాటలు చెప్పడం కూడా జరిగింది. అయితే ఒక్కసారిగా కుప్పు కూలిన వెంటనే గుండెపోటు వచ్చిన వెంటనే కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మొత్తం కూడా పోల్స్ చాలా వరకు బ్లాక్ అనేది ఎక్కువగా ఉండడం కారణంగా ఏదైతే యాంజియోగ్రామ్ బ్లాస్టింగ్ చేసినప్పటికీ కూడా స్టెన్స్ వేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం శరీరం లోపల చాలా చోట్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది తారక రత్నంకు ఎక్కువగా అవుతున్నటువంటి నేపథ్యంలో దానివల్ల రక్తహీనత తక్కువ ఏర్పడుతుంది, దానివల్ల మిగతా అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యులైతే ఆ వరకు ఏదైతే స్ట్రెంత్ వరకు వెళ్ళలేదు. ప్రస్తుతం మొత్తం ప్యూర్గా కోలుకున్నాకే దాని తర్వాతే స్టెంట్స్, దాని తర్వాతే మిగతా చికిత్స అందించేందుకు కూడా సుముఖత చూపినట్టుగా కూడా తెలిసింది. అందుకే ఆ విధమైనటువంటి వైద్యాన్నే కొనసాగిస్తూ ఉన్నారని కూడా బాలకృష్ణ చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త బెటర్మెంట్ అనేది మాత్రం చెప్పినటువంటి మాటలు మాత్రం ఇటు నందమూరి అభిమానుల్లోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ కాస్త ఊరటను కలిగించే అంశంగా మారింది. ఒకసారి గెలితే కదిలారని చెప్పారు, దాని తర్వాత కనురెప్పలు కదులుతున్నాయని చెప్పడం కూడా కాస్త అభిమానుల్లో ఆనందాన్ని కాస్త రేపాయని చెప్పుకోవాలి. అయితే దేవుడి అభిమానుల దేవుడి ఆశీస్సులతో పాటు అభిమానుల ఆశీర్వాదనాలతో తిరిగి ఖచ్చితంగా తారక రత్న కోలుకుంటారనే ఆశాభావాన్ని అయితే బాలకృష్ణతో పాటు రాజ్ కుమార్ కూడా వ్యక్తం చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఈ ఆసుపత్రి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఉదయం చేరుకున్నటువంటి కళ్యాణరామ్తో పాటు తారక రత్న చూడడానికి వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అందరూ కూడా 6th ఫ్లోర్లోనే ఉన్నారు. దాదాపు గంటన్నర కావస్తుంది. ఇంకా లోపలే ఆయన కుటుంబ సభ్యులతో పాటు తారకరత్న సతీమణి అలక్యారెడ్డితో మాట్లాడుతూ ఉన్నారు. ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమీ కాదు, వైద్యులు ఉన్నారు, వైద్యులు అన్నీ చూసుకుంటారు, ఖచ్చితంగా తిరిగి నా నందమూరి తారకరత్న తిరిగి కోలుకుంటారని ఆశాభావాన్ని ఆ హోప్ని ఏదైతే కుటుంబ సభ్యులకు ఇచ్చే ప్రయత్నం అయితే ఇద్దరు సోదరులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు అభిమానులు కూడా భారీ స్థాయిలో ఇటు ఆసుపత్రికి వద్దకు చేరుకోవడం కూడా జరిగింది. సో ఈ రకంగా ట్రీట్మెంట్ అనేది ఒకవైపు కొనసాగుతూనే ఆయన చూడడానికి తారకత్వం చూడడానికి అయితే ఇటు నందమూరి నారా కుటుంబ సభ్యులు అందరూ కూడా వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉదయమే ఏదైతే బాలకృష్ణ సతీమణి వసుంధరతో పాటు నారా బ్రహ్మిణి ఇద్దరు కూడా పైకి వెళ్ళడం కూడా జరిగింది. వారందరూ కూడా తారకత్న సతీమణితోనే ఉంటున్నారు, ఆమెకు అండగా నిలబడుతున్నారు, ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే ఆయా కుటుంబ సభ్యులు అందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు తాజా పరిస్థితిని అభిమానుల్లో ఉన్నటువంటి ఆందోళనను అర్థం చేసుకున్నటువంటి బాలకృష్ణ స్వయంగా మీడియా ముందుకు వచ్చి కొద్దిసేపటి క్రితమే రెస్పాండ్ అవుతున్నారు. అయితే చికిత్స
కొనసాగుతూనే ఉంది, దేవుడి ఆశీస్సులు ఉంటాయి, ఖచ్చితంగా ఉండాలి అనే అభిప్రాయాన్ని ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. సో మరి కాసేపట్లోనే జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణరామ్ కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడబోతున్నారు. వారితో పాటు కర్ణాటక హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్ కూడా ఆయన కూడా లోపలే ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆయన కూడా అందుతున్నటువంటి వైద్యాన్ని వైద్యుల నుంచి తెలుసుకున్న తర్వాత ఆయన కూడా బయటకు వచ్చి ఏదైతే మీడియా ముఖంగా ఆయన కూడా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే లెనోవా ఏదైతే ముఖ్యంగా నిన్న డాక్టర్లు గుర్తించినటువంటి ప్రకారం ఎక్కువగా బ్లీడింగ్ అనేది ఇంటర్నల్గా అవుతుంది, వాటిని కంట్రోల్ చేయడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అందువల్లే స్టెంట్ వేయలేదని చెప్పి కూడా బాలకృష్ణ చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇంత డీప్గా అయితే వైద్యులు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో మాత్రం ఎక్కడా కూడా ఇవేవి కూడా హెల్త్ బులెటిన్లు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అయితే మరి కాసేపట్లోనే వైద్యులు కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారా లేదంటే డైరెక్ట్గా కర్ణాటక హెల్త్ మినిస్టర్ వచ్చారు కాబట్టి ఆయనే నేరుగా మీడియా ముందుకు వచ్చి తాజాగా తారక రత్నకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అందిస్తున్నటువంటి చికిత్స ఏంటి అనేది మరింత క్లారిటీగా ఆయన కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి. రఫీ రైట్, థ్యాంక్ యూ కార్తీక్. రైట్, అది పరిస్థితి. మరోవైపు తారక రత్న హెల్త్ కండిషన్పై కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్ ఆరా తీశారు. తారక రత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందంటున్నారు హృదయాలయ ఆసుపత్రి వైద్యులు. నిన్నటికంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉంది, స్పందిస్తున్నారని బాలకృష్ణ కూడా ఇందాక చెప్పడం జరిగింది. గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ కావడం లేదని చెప్తున్నారు. తారక రత్నకు అరుదైన మెలేనా వ్యాధి ఉందని గుర్తించారు. మెలేనా కారణంగా చిన్న ప్రేగు దగ్గర ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. మెలేనా వల్ల అధిక ఆయాసం వస్తుందని, దీనివల్ల కుప్పకూలిపోతారని చెప్తున్నారు డాక్టర్స్. అంతేకాదు అధిక బ్లీడింగ్ వల్ల శరీరంలోని పలు భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోయిందన్నారు. దీంతో నిన్నటి నుంచి ఎక్మో ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా బ్లడ్ పంపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతమైతే ఈరోజు ఒకసారి గిల్లితే స్పందించారు అని కూడా బాలకృష్ణ చెప్పారు. రెండుసార్లు గిల్లిన తర్వాత స్పందించలేదు. సో నిన్నటికంటే కూడా ఈరోజు కొంచెం ఆరోగ్యం నిలకడగా ఉంది అని కూడా బాలకృష్ణ చెప్పడం జరిగింది.